Friends, welcome to my channel. Ilante marine updates kosam channel subscribe chesukoni bell button press cheyandi. Video nachinatayite like cheyandi, share cheyandi. Friends, mana rendu telugu rashtralaku sambandhinchi weather update naithe Bharata Vatavarna Shaka prakatinchindi. Munduga AP ki sambandhinchi weather update chusukunnatlayite AP prajalaku endalu ukkapotha nunchi upasamanam kalugutundi. Ippatike konni pranthala varshalu padutu undaga వచ్చే 3 రోజులు కూడా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. పశ్చిమ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి దూరంలో ఉంది కాబట్టి మనకు నిన్నటి రోజున కూడా వర్షాలు కురిశాయి. ఇక పార్వతీపురం వర్షాలు కుదు వెదర్ అప్డేట్ గురించి చూసుకున్నట్లయితే వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, అలాగే పార్వతీపురం, తిరుపతి ఇలా అన్ని జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఈరోజు చూసుకున్నట్లయితే విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, కోనసీమ జిల్లాల్లో వర్షాలు అయితే కురిశాయి. ఇక ఈరోజు చూసుకున్నట్లు అయితే సీతారామపురం, చిత్తూరు, కోనసీమ, తిరుపతి, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం, ఏలూరు, అల్లూరు సీతారామరాజు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు పడుతూ ఉన్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తానికి సంబంధించి ఇది అండి వెదర్ అప్డేట్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వెదర్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్రంలో కోనసీమ, పశ్చిమ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ అయితే వెల్లడించింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కూడా తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలిపింది. ఇక ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చూసుకున్నట్లయితే నల్గొండ, హైదరాబాద్, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మేడ్చల, మల్కాజ్గిరి, సిద్దిపేట జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అని భారత వాతావరణ శాఖ అయితే ప్రకటించడం జరిగింది.